కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆడమ్ స్మిత్ అనే యువకుడిపై పరువు హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నందవరం మండలం గొరజాల గ్రామానికి చెందిన ఆడమ్ స్మిత్ ను ఆదోని పట్టణంలో ఆర్టీసీ కాలనీలో పట్టపగలే అతి దారుణంగా చంపడం చాలా దారుణమన్నారు. ఆడమ్ స్మిత్ హత్యకు నిరసనగా కోసిగిలోని వాల్మీకి సర్కిల్లో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళితుడైన ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే ఆడమ్ స్మిత్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. అలాగే 5 ఎకరాల భూమిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకులు దుర్గప్ప డిమాండ్ చేశారు. ఇటీవల దళితులపై దాడులు రోజురోజుకి ఎక్కువగా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చింతకుంట నాగరాజు, కొట్టాల దేవన్న మరియు గోవింద్ ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నందుకోసము ఈ విధంగా హత్యలు చేస్తున్నారు దళితుల పైన. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురిజాల హత్య కాబడినటువంటి కుటుంబానికి కోటి రూపాయల డబ్బులు, అదేవిధంగా 5 ఎకరాల భూమి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వీటిని ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలోనూ దళితుల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంలోన ప్రభుత్వాలు కూడా అధికారులు కూడా ఈరోజు దళితులని చిన్న చూపు చూడద్దండి. ఈరోజు స్వాతంత్రం వచ్చే ఇన్ని ఏళ్ళు అవుతున్నా కొంతమంది అజ్ఞానంతో తెలివి లేక ఈరోజు కులాల పేరిట మతాల పేరిట చుచ్చలు రేపేసి